ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 10% రిజర్వేషన్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఓట్లు బ్యాంకు కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు సంబంధించి 10% రిజర్వేషన్ను కల్పించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాస్తవంగా 2019 జూన్ 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇవ్వటం, మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ల కోసం అని చెప్పేసని కాపులకు 5%, మరి మిగతా 5% వెనుకబడిన కులాలకు అని చెప్పేసని పెట్టడం, మరి ఆనాటి కాపు నాయకులు కూడా మాకు ఈ బీసీ కింద ఉన్న ఇచ్చినట్లా లేకుంటే ఈబీసీ కింద ఇవ్వడమా అని చెప్పేసని కూడా అడగడం, ఇది న్యాయ నిబంధనలు లేదని చెప్పేసని ఆనాడు కాపు నాయకులు కూడా ఇది ఎలక్షన్ల స్టంట్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీలుగా చేరుస్తామని చెప్పేసని ఎన్నికల వాగ్దానంలో చెప్పడం, మరి అధికారం వచ్చిన 5 ఏళ్లలో కూడా అది చేయలేకపోవడం, ఆయనకు తెలుసు 50% రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదని చెప్పేసి అయినా కూడా ప్రజల ఓట్ల కోసం అని చెప్పి ఆయన మభ్యపెట్టి ఆ రోజు ఓట్లు మోసం చేసి ఓట్లు వేయించుకోవడం అధికారంలోకి రావడం, మరి 2019లో కూడా అదే విధమైనటువంటిది ఈ 10%లో కూడా న్యాయ నిపుణులు అప్పుదే చెప్పారు మీరు ఇస్తున్నటువంటి 5% ఇట్లా 5% చల్లదని చెప్పేసని, మరి ఆయన ఇచ్చిన ఉత్తర్వులపై మరి ఆనాడు కొంతమంది కోర్టులోకి ఆశ్రయించడం, కోర్టులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆర్డర్ను రద్దుపరచడం జరిగింది. తర్వాత దీని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ కోవిందులతో అన్ని రకాలుగా అందరితో చర్చించి మరి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికోసం ఆర్థికంగా వెనుకబడిన కులాల్లో అది బ్రాహ్మణులు కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కులానికి కూడా 8 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పడం నిజంగా ఈరోజు, ఎందుకంటే ఎంతోమంది ప్రజలు కూడా ఈరోజు ఓసీలలో కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పస్తులు ఉన్నటువంటి వారికి కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే విద్యలో ఉద్యోగాల్లో కూడా 10% అవకాశాన్ని కల్పిస్తూ మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఒక ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే చేస్తున్నాడు, అన్ని వర్గాల కోసం చేస్తున్నాడు, అన్ని రకాలుగా చేస్తున్నాడు. ఈరోజు మరి పగడ్బందీగా కూడా ఈరోజు వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్ కల్పించినందుకు ప్రజలందరూ కూడా అటు మేధావులైతేనేమి, విద్యార్థులైతేనేమి, ఓసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా హర్షిస్తున్నాయి. మరి ఆయనకు ఈ రిజర్వేషన్ కల్పించినందుకు మరి ఆయనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డిగా నేను కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.